वील कुट्रा विधे बीजेपी वाल प्रत्यामय मेमे अटुनाम अभ्यंतर लेर केन्द्र नीचे पटनाभिवृद्धि शाख नीचे निधुना लेकते डिजास्टर मेनेजेंट होम शाख नीचे निधुना लेकिन रैलवे डिपार्टेंट नीचे इतर शाखल नीचे रूरल डेवलपमेंट निधि तेलंगाना राष्ट्राने अभिवृद्धि केसीआर वदिलेसिन केसीआर निर्लक्ष्यानिकि लोनैन अभिवृद्धिनि केंद्र प्रभुत्वं नुंचि निधुलु तीसुकोच्चि तेलंगाणनि अभिवृद्धि चेसि आदर्शंगा उंटे केसीआर कु प्रत्यामनयंगा लेकपोते केसीआर नु अड्डु तोलगिंचडानिकि मीरु उंडेवाळ्ळु कानी बीजेपी वाळ्ळु అతని కంటే గనుడు ఆచంట మల్లన్నని అసలైన సోంబేరైతే ఆయన అప్పుడప్పుడే విదేశాల నుంచి ఈ దేశానికి వస్తుంటాడు నరేంద్ర మోడీ గారు ఆయన విదేశాలల్లో ఉండే భారతదేశ ప్రధానమంత్రి ఆయన అడపదడప మన దేశానికి ఒక టూరిస్ట్ ఒక పర్యాటకుడు ఈ దేశానికి ఉన్న ప్రధానమంత్రి మీరు ఆయన మొత్తం 7.5 సంవత్సరాలల్ల नरेंद्र मोडी गारु एन्नि रोजुलु ई देशंलो उन्नारो चूडंडि बीजेपी वाळ्ळु मंत्रुलु इडुकु वच्चिनप्पुडल्ला केसीआर इच्चे मुडुपुलकु लेकपोते केंद्रंलो केसीआर सहकारान्नि तीसुकोनि नोट्ल रद्दु कावच्चु जीएसटी कावच्चु राष्ट्रपति उपराष्ट्रपति एन्निकलु कावच्चु 370 आर्टिकल कावच्चु सिटिजन अमेंडमेंट याक्ट कावच्चु ट्रिपल तलाक कावच्चु इलांटि चट्टालन्नितिनि कूडा टीआरएस मद्दतु पार्लमेंट्लो ఆమోదింపజేసుకున్నందుకు కేంద్రం నుంచి వచ్చిన ప్రతి మంత్రి కేసీఆర్ పాలన అద్భుతంగా ఉన్నదని సర్టిఫికెట్ ఇచ్చిపోతారు వారేమో వచ్చి కేసీఆర్ అద్భుతమైన పాలనకు అవార్డులు ఇస్తారు ఇక్కడికి వచ్చి ప్రకటనలు చేస్తారు కానీ ఇక్కడ ఉన్న మా సోదరులు ఇద్దరు సోదరులు ఉన్నారు అబ్లు బబ్లు ఇద్దరు అరవిందు బండి సంజయ్ ఈ అబ్లు బబ్లు ఎప్పుడు కూడా మేము ఆయన సంగతి తెలుచేస్తాం ఆయన జైల్లో పెట్టమంటారు బస్ స్టాండ్ దగ్గర మనం అప్పుడప్పుడు చూస్తుంటాం పాము ముంగిసని ఆడిపించేటోడు బటవర్షి ఉంటాడు ఒక పక్కన పాము ఇంకో పక్కన ముంగిసని పెడతాడు బడిపోయే పిల్లలందరూ దాని చుట్టూతో చేరుతారు ఇక ముంగిసని ఇడుస్తారు పాము ముంగిస కొట్లాడుకుంటది ఇక పామును ముంగిస చంపుతదా ముంగిసని పాము చంపుతదా వాడిగా చూడుండి చూడుండి అంటాడు మొత్తం మన జేబులలో ఉన్న చిల్లరంతా జోలేలేసే వరకు అట్టనే చెప్తాడు जोले निन तरह पाम नो पुटल मुंगीसन इंको पुटल पेको आ चिल्लर दीको बीजेपी दुब्बाकल अदे कथ चपुर जीहेचमसी अदे कथ चपुर इला वरंगल मुनपल कॉर्पोरेशन अदे कथ चुत वाल अवनीति परल वेल कोूपय अक्रमाल पापर अटुनार कदा प्रभुत् विचारण संस्थल एन कल राष्ट्रीडी इनकम टैक्स सीबीआई फ्रंटल आर्गनाइजेशन కింద వాడుకొని వివిధ పార్టీలను వేధింపులకు గురిచేసి అక్కడ ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి కొత్త ప్రభుత్వాలను తెచ్చుకుంటున్నారు కదా ఈ రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోళ్ళలో అవినీతి జరిగిందని మీరే చెప్పిన సాగునీటి పారుదల శాఖలో టెండర్లలో అవినీతి జరిగిందని మీరే చెప్పిన మిషన్ భగీరథల వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మీరే చెప్పిన రౌడీలకు గూండాలకు భూ కబ్జాదారులకు టికెట్ ఇచ్చిండ్రు వీళ్ళందరూ గూండాలు వీరు జైల్లో ఉండాలని మీరే చెప్తున్నారు వందల ఎకరాలు వేల కోట్ల రూపాయలు భూకుంభకణాలకు పాల్పడ్డారని బండి సంజయ్ గారే చెప్తున్నారు మరి ఇన్ని తెలిసినప్పుడు ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తోని విచారణకి ఎందుకు ఆదేశాలు ఇవ్వరు ఈడి దాడులు ఎందుకు చేయరు ఇన్కమ్ టాక్స్ పన్నులు ఎందుకు విధించరు అంటే దొంగ పోలీస్ ఆట మీరు ఇద్దరాడి వాటాలు పంచుకొని ప్రజల్ని మబ్బపెట్టి ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అడ్డు తొలగించుకోవడానికి ఇక్కడ గల్లీలో కాంగ్రెస్ తో కేసీఆర్ కు సమస్య ఉన్నది అక్కడ ఢిల్లీలో మోడీకి కాంగ్రెస్ కు సమస్య ఉన్నది కాబట్టి వీరిద్దరు అంతర్లీనంగా ఒక అవగాహన తోటి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బందికి గురిచేయడానికి నష్టపరచడానికి వీళ్ళిద్దరు ఒక అవగాహన తోని ముందుకెళ్తున్నారు కాబట్టి ఇవాల విజ్ఞులైన వరంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు వరంగల్ జిల్లా అంటే కాలోజి నారాయణరావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు పేర్లు చెప్పుకునేది ఇయాల దురదృష్టం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు పేర్లు చెప్పుకుంటున్నామా అంటే
ఊసర వెళ్ళికే సదువు నేర్పగలిగిన ఎర్రబెల్లి దయాకరరావు చేతుల వరంగల్ జిల్లాను పెట్టింది టిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ యొక్క ప్రాధాన్యత ఏందో మీరు అర్థం చేసుకోండి. మీరు ఎక్కడికైనా గతంలో వెళ్తే మాది వరంగల్, మా జయశంకర్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, కాలేజీ నారాయణరావు ఉన్నారు, లేకపోతే ప్రాంతంలో ఉద్దండులు ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పుకునేది. కానీ ఇవాళ భూ కబ్జాదారులు లేకపోతే పార్టీ ఫిరాయింపుదారులు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచటోళ్లను మీ నాయకులుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు దాపురించిందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మొత్తానికి మొత్తం వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ కౌన్సిలర్, కార్పొరేటర్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి, అన్ని పదవులు టీఆర్ఎస్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎంపీలు, కేంద్ర మంత్రులు అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీ కేంద్రంలో ఉంది. ఇన్ని పదవులు ఉన్న వాళ్లకు నిధులు ఇవ్వాలనుకుంటే, వరంగల్ అభివృద్ధి చేయాలనుకుంటే ఏం అడ్డం పడ్డది, ఎవరు అడ్డం పడ్డారని నేను అడుగుతున్నా. ఇవాళ 99% వాళ్ళు ఉండబట్టే వాళ్ళని అడిగేటోళ్ళు లేడు. ఎర్రబెల్లి దయాకరరావు కేసీఆర్ను నిలదీయగలడా? ఎర్రబెల్లి దయాకరరావు వెళ్ళి మా వరంగల్కు నిధులు కావాలని అడగగలడా? గతంలో మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి గారు గతంలో కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వక చచ్చిన పాములు ఉంటే ఇవాళ ఎర్రబెల్లి దయాకరరావు కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న పేరు, ఆయన పేరు ఏదో ఉన్నాడు, ఏమైండు వచ్చేసరి ఆయనకు టికెట్ వచ్చేది కూడా కష్టమే. వీళ్ళందరూ ఎందుకు? ఇంకొక ఆయన నరేందర్ ఇట్లా అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళెవ్వరు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి మా ప్రాంతానికి నిధులు ఇవ్వండి అని అడిగే సంస్కృతి సాంప్రదాయం లేదు. కట్టు బానిసలుగా దొడ్లో గొడ్లలాక దొరగారి గడి ముందర కాపలా కాస్తోళ్ళు లేదప్ప, గడి లోపలికి వెళ్ళగలిగిన అర్హత కూడా ఈ వరంగల్ జిల్లాలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు లేదు. మరి అలాంటి నాయకులు బీర్ షాప్లలోకో, బార్లలోకో, భూ కబ్జాదారులకు టికెట్లు ఇస్తే, వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడితో మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే అంతకు పదింతలు వసూలు చేస్తారా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి విఘ్నులు. ఇవాళ నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులు, మన ఈటెల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రి వచ్చాడు, ఆయన సమీక్ష చేస్తే ఎందుకు ఎంజీఎం ఆసుపత్రులకు వెళ్ళి సమీక్ష చేయాలే, ఎక్కడో ఫంక్షన్ హాల్లో చేసిండు. అంటే ఆరోగ్య శాఖ మంత్రే ఆసుపత్రికి వెళ్ళలేనంత దరిద్రంగా పారిశుద్ధ్యం నిండి చచ్చిన శవాల కుళ్ళు కొడుతుంది అని ఊరు బయట ఆయన ఫంక్షన్ హాల్లో సమీక్షలు చేసిండంటే ఈరోజు ఎంతో ప్రాముఖ్యత ఉండి ఎంతోమంది డాక్టర్లను, పెద్ద పెద్ద సర్జన్లను తయారు చేసిన కాకతీయ యూనివర్సిటీలో ఉన్న, వరంగల్లో ఉన్న ఎంజీఎం ఆసుపత్రికి ఏ పరిస్థితి వచ్చింది? ఇవాళ ఎంజీఎం ఆసుపత్రిలో 1450 పోస్టుల మంజూరీ ఉంటే 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బందికి 3 నెలల నుంచి జీతాలు లేక కరోనా టైంలో సేవలు అందించి, 24 గంటలు అంది సేవలు అందించి ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కథలు చెప్తున్నారు. 3 నెలల నుంచి వాళ్ళకి జీత భత్యాలు లేవు, వాళ్ళు నిరసన తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో ఈ ప్రాంత ప్రజలందరికీ నాణ్యమైన అత్యున్నతమైన వైద్యాన్ని అందించాల్సిన ఎంజీఎం ఆసుపత్రి మొత్తం డంపింగ్ యార్డ్ కంటే అధ్వానంగా తయారైంది. దీనికి కారణం టీఆర్ఎస్ కాదా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడానికి టీఆర్ఎస్ బీజేపీ కారణం కాదా? టెక్స్టైల్ పార్క్ ముందుకెళ్ళకపోవడానికి టీఆర్ఎస్ బీజేపీ కారణం కాదా? ఐటీ కంపెనీల పేరు మీద మీ వరంగల్ భూములు కేటాయించుకున్న కంపెనీలు ఒకటి రెండు తప్ప మిగతా ఎక్కడికి పోయినవో ఎక్కడున్నవో కూడా తెలియదు. మీ దగ్గర భూములు కొల్లగొట్టడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ కాదా? ఇవాళ ఈ ప్రాంతంలో స్పష్టంగా నేను మొట్టమొదట వరంగల్లో ఎంటర్ అయినప్పుడే చెప్పిన నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నాడు కేసీఆర్. మరి ఇవాళ ప్రజా సంఘాల 16 ప్రజా సంఘాలను నిషేధించేటప్పుడు కనీసం చర్చలు జరపాల్చుండే. అందులో తుడుం దెబ్బ లాంటి ఆదివాసీలు, గోండుల కోసం కొట్లాడేటోళ్ళు ఉన్న వాళ్ళకి మిగతా ఇతర ఏ కార్యక్రమాలతో సంబంధం లేదు. తుడుం దెబ్బ లాంటి సంఘాలను కూడా, ఆదివాసీల కోసం కొట్లాడే సంఘాలను కూడా నిషేధించిండ్రు. దీని మీద పూర్తి స్థాయిలో సమీక్ష జరగాలి. కేసీఆర్ గారు అఖిలపక్షాన్ని పిలవాలి. ఏ సంఘాలను నిషేధించిందో, నిషేధించడానికి కారణాలను ప్రజలకు వివరించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే ఇలాంటి నిషేధాలకు వ్యతిరేకంగా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. సహేతుకమైన కారణాలు లేకుండా ఏ సంఘాలను నిషేధించినా
కాంగ్రెస్ పార్టీ ఆమోదించదు వాటిని మేము తిరస్కరిస్తాము